హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. ఊరూరా వాడవాడలా గులాబీ జెండాలే రెపరెపలాడుతున్నాయి. సభలు సమావేశాలు ఎక్కడ నిర్వహించినా జనమంతా గులాబీ పార్టీకి నీరాజనాలు పలుకుతున్నారు. అన్ని వర్గాల జనం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతిన బూనుతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో కారు జోరు మీదుంది. సభలు సమావేశాలు ఎక్కడ నిర్వహించినా టీఆర్ఎస్ శ్రేణులకు అద్వితీయమైన స్పందన లభిస్తోంది. మంత్రులు టీఆర్ఎస్ నాయకులకు అడుగడుగునా అన్ని వర్గాల జనం ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా గులాబీ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. పలు పార్టీలకు చెందిన నాయకులు కేడర్తో పాటు జనం పెద్ద ఎత్తున గులాబీ కండువా వేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వానికే సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. కరీంనగర్ లో పద్మనాయక వెలమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. నిరుపేదల కష్టం తెలిసిన మహానేత సీఎం కేసీఆర్ అని గంగుల తెలిపారు. ఉద్యమ నాయకుడే పాలకుడయ్యాక తెలంగాణలో రైతు కోస పోయిందన్నారు. రాష్ట్రంలో 80% ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలని మంత్రి గంగుల పిలుపునిచ్చారు. 100% చెప్తున్నాను, 80% ప్రజలు కేసీఆర్ వెంబడున్నారు. ఇప్పటికి కూడా 80% ప్రజలు కేసీఆర్ వెంబడున్నారు. వారు ఎప్పుడన్నా బయటకు వచ్చి జై కేసీఆర్ జై టీఆర్ఎస్ అన్నారు, ఓటు వచ్చినప్పుడు వచ్చారు, ఓటు వేసుకుపోతారు. వాళ్ళే కామన్ మ్యాన్ అంటారు. ఈరోజు అభివృద్ధి చూస్తారు, రైతు సంక్షేమం ఇస్తారు, వచ్చి వస్తారు, కేసీఆర్ గారు ఓటేస్తారు పోతారు. కేసీఆర్ గారు ఓటు వల్ల ఈరోజు తిరుగులేని నాయకుడు కేసీఆర్. కాబట్టి ఈ నాయకత్వం మనం కొనసాగాలి, కేసీఆర్ గారి పరిపాలన కొనసాగాలి. మన కోసం కాదు, ఈ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసము ఈ ప్రభుత్వం కొనసాగాలి. లా అండ్ ఆర్డర్ బేస్ గా ఉన్నది, శాంతి భద్రత బేస్ గా ఉన్నది. కేసీఆర్ ఒక వ్యవస్థ, కేసీఆర్ ఒక శక్తి. ఆ కేసీఆర్ ఒక కులలు ఉండొచ్చు, కానీ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్న నాయకుడు. హుజూరాబాద్ లోని బుడగ జంగాల కాలనీలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పర్యటించారు. ఇంటింటికి తిరిగి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బుడగ జంగాల వారికి దళిత బంధు కింద 10 లక్షలు అందుతాయన్నారు. ఎస్సీ వర్గంలోని 59 ఉపకులాలకు దళిత బంధు నిధులు వస్తాయన్నారు. 10 లక్షలతో తమ జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ ను దళితులంతా దీవిస్తున్నారని బండ శ్రీనివాస్ చెప్పారు. 59 ఉపకులాల కొరకు కేసీఆర్ గారు చేసినటువంటి సేవకు, కేసీఆర్ గారు చేసినటువంటి మాకు మంచి ఒక మా జీవితాల్లో కూడా ఒక వెలుగు నింపేటువంటి కార్యక్రమాన్ని ఇచ్చినందుకు మరి ఒక్కసారి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తూ, వీరందరూ కూడా కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తున్నారు, కేసీఆర్ గారిని అక్కులు నేర్చుకుంటామని వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. వీరందరూ కూడా నమస్కారాలు తెలుపుతూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. దళితుల అసైన్డ్ భూములను అక్రమంగా లాక్కోవడమే ఈటల ధర్మమా అని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రశ్నించారు. 7 ఏళ్లు అధికారంలో ఉండి తన ఆస్తులు వ్యాపారాలు పెంచుకోవడం కోసం ఈటల ప్రయత్నించారని మండిపడ్డారు. హుజూరాబాద్ తో పాటు రాష్ట వ్యాప్తంగా ప్రజల మద్దతు సీఎం కేసీఆర్ కే ఉందని స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తప్పకుండా విజయం సాధిస్తారని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. దళిత బంధును ఈటల వ్యతిరేకిస్తున్నాడని ఎమ్మెల్యే నన్నపనే నరేందర్ మండిపడ్డారు. ఈటల బీజేపీతో కుమ్మక్కై టీఆర్ఎస్ ను వెన్నుపడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిద్దరు దళితులు బయట నుంచి వచ్చిన వాళ్ళు నీ కండువాలు కప్పంగానే దళితులందరూ నీ పక్షాన ఉన్నారని అనుకో. కేసీఆర్ గారు ఒక శిఖరం, అటువంటి గొప్ప మహనీయుని ముందు నీ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతుంది. కన్న కొడుకు కంటే ఎక్కువ చూసుకోవడం జరిగింది. ఈరోజు నువ్వు చేసినటువంటి ద్రోహం ఆషామాషి కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి ప్రజలందరికీ నువ్వు ద్రోహం చేసినట్టే. అటు హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ కు మద్దతు వెల్లువెత్తుతోంది. జమ్మికుంట ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ గులాబీ పార్టీకి జై కొట్టింది. ఈ మేరకు జమ్మికుంటలో జరిగిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలతో అందరికీ మేలు జరుగుతున్నదని ఫోటోగ్రాఫర్లు చెప్పారు. అన్ని సంఘాలను ఏకం చేసి హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పాలనను చూసి ఇతర పార్టీల నేతలు కార్యకర్తలు గులాబీ పార్టీకి జై కొడుతున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్బాపూర్ గ్రామానికి చెందిన యూత్ సభ్యులు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎక్కటి రఘుపాల్ రెడ్డి, ఎంపీటీసీ దేవేందర్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ కే తమ సంపూర్ణ మద్దతు అని హుజూరాబాద్ నియోజకవర్గ జనం స్పష్టం చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతినబూనుతున్నారు.